ఈటల రాజేందర్ పై ఎమ్మెల్యే నన్నపురేని నరేందర్ ఫైర్ అయ్యారు. రాజకీయ ఓనమాలు దిద్దించి నాయకునిగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ ను విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఈటల రాజేందర్ మంత్రి పదవిని వ్యక్తిగత పనుల కోసమే ఉపయోగించాడు తప్ప నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. హుజూరాబాద్ లో ఖచ్చితంగా గెలు శ్రీనివాస్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు ఎమ్మెల్యే నరేందర్. ఒక పనికి మాలినోడు రాజీనామా చేస్తే ఈ రోజు ఎన్నికలు వచ్చినాయన్నది ప్రజలందరూ ఆల్రెడీ గమనించింది. నువ్వు చేసినటువంటి రాజకీయం ఏదైతే ఉందో నీ వ్యక్తిగతంగా నీ లబ్ధి కోసమే చేసినావు. 20 సంవత్సరాల నుండి బతికినవు, అన్నీ చేసినావు, కానీ ఇవాళ నీకు టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని నీ ఇష్టం ఉన్నట్టుగా కారుకూతలు కూస్తున్నావు. నువ్వు కారుకూతలు కూస్తున్నావు ఎవరినో తెలుసా? నిన్ను పాలు పెంచి పోషించినటువంటి పెద్దనను నువ్వు నీచుడని మాట్లాడుతున్నావు. సిగ్గు శరం ఇజ్జత్ మానం ఉంటే నీకంటూ ఒక బతికిచ్చినటువంటి నాయకుడిని పట్టుకొని ఈ విధంగా మాట్లాడుతున్నావు. నీ దొంగ లెక్కలు, నీ దొంగ వ్యవహారాలు, నీ దొంగ డబ్బులు దాచుకోవడానికి అటువంటి బుద్ధి ఉంటే నువ్వు వేరే పార్టీ పోతే ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఇదే హుజూరాబాద్లో అత్యధిక మెజార్టీతో గెలిపించి ఒక ఉద్యమకారుడు, ఒక విద్యార్థి నాయకుడు టీఆర్ఎస్ను నమ్ముకున్నానికి ఈరోజు గెలిపించులు ప్రజలు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఇవాళ ముందంజలో ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.